బాహుబలి చిత్రాన్ని గత 5 ఏళ్లుగా ఓ మహాయజ్ఞంలా పూర్తి చేసి ఈ మధ్యనే విడుదల చేశాడు డైరెక్టర్ రాజమౌళి. గత 5 ఏళ్లుగా రాజమౌళి కుటుంబం మొత్తం బాహుబలి చిత్రం కోసం కష్టించింది. ఈరోజు శుక్రవారమే విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిన బాహుబలి చిత్రానికి అశేష జనవాహిని నెత్తిన పెట్టుకుంది. జక్కన్న 5 ఏళ్ల కలికి బాహుబలి విజయంతో సేదతీరే రోజు వచ్చేసింది. ఇక బాహుబలి చిత్రం విజయకేతనం ఎగరవేయడంలో రాజమౌళి తన ఫ్యామిలీతో పాటు కొన్ని రోజులు ఎవరికీ దొరకకుండా బ్యూటన్ వెళ్ళి విశ్రాంతి తీసుకోనున్నాడు. ఇక బ్యూటన్ వెళ్ళొచ్చాక జక్కన్న తీసుకోబోయే మరో చిత్రానికి సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం. బాహుబలి వంటి అతిపెద్ద ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ చిత్రం ఏమిటా అని అందరూ తెగ ఎదురు చూస్తూ బుర్రలు బతులు కొట్టేసుకుంటున్నారు. జక్కన్న తదుపరి చిత్రం మహాభారతం అనుకుంటే కాదు, దానికి మరో 10 ఏళ్ళు పడుతుందని రాజమౌళి సెలవిచ్చాడు. మరి ఇప్పుడు జక్కన్న తీయబోయే సినిమా ఏంటనే దాని మీద క్లారిటీ అయితే రాలేదు, కానీ ఓ యంగ్ హీరోతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడని జక్కన్న సన్నిహితులు అంటున్నారు. ఇప్పటికే ఆ చిత్రానికి సంబంధించిన స్టోరీ మిగతా ప్లానింగ్ సిద్ధంగా ఉన్నాయట. చాలా తక్కువ బడ్జెట్లో మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తాడని, అందులో హీరోగా ఎవరు నటిస్తున్నారనే దాని మీద ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే బాహుబలి తరువాత అంతటి భారీ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు తెరకెక్కించేందుకు మాత్రం రాజమౌళి సిద్ధంగా లేడని తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్.